ఏపీలో రెడ్ల రాజ్యం రావాలని కోరుకుని ఓట్లేసిన అందరికీ తగిన శాస్త్రే జరిగిందంటూ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు తాను వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నానని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేస్తానని డిఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు. ఖజీపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన డిఎల్ ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ ఎండి మారెళ్ల వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మురళి. సార్ డిఎల్ రవీంద్రారెడ్డి కామెంట్స్ హాట్ కామెంట్స్, సో ఏంటి సార్ ఎలా చూడాలి? డిఎల్ రవీంద్రారెడ్డి రాష్ట్ర నాయకుడిగా చూడాలి అతను ఫస్ట్. ఎందుకనంటే డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో డిఎల్ రవీంద్రారెడ్డి చాలా కీలకమైనటువంటి నేతగా వ్యవహరించేటువంటి వ్యక్తి. కడప జిల్లాలో మైదుకూరు నుంచి అక్కడ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 4 పోర్ట్ఫోలియోలు, 1 రెవెన్యూ శాఖ, వైద్యారోగ్య శాఖ, చిన్న నీటిపారుదల శాఖని అతను నిర్వహించాడు, మంత్రిగా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో, ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. అటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపబోతున్నాయి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువంటి తుఫాన్ని సృష్టిస్తాయి అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నది. డిఎల్ రవీంద్రారెడ్డి ఎప్పుడైతే లాస్ట్ టైం వైసీపీకే అతను సపోర్ట్ చేశాడు 2019 ఎన్నికల్లో, ఆ సందర్భంగా కూడా ఆయన ఒక కామెంట్ చేశాడు. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో నేను కూడా ఎగిరెగిరి వైసీపీకి చేశాను, ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా ఎవరైతే మా నియోజకవర్గంలో ప్రజలు అన్నా ఏంటి కమ్మరాజ్యంలో మనం ఎలా నలిగిపోతున్నాము, మనందరం కూడా ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చుకోవాలని చెప్పిన నేపథ్యంలో నేను కూడా మొన్న వైసీపీకి ఓట్ చేయటం జరిగింది, వైసీపీకి సపోర్ట్ చేయటం జరిగింది. కానీ ఈ 2.5 సంవత్సరాల పరిపాలన చూస్తే ఎందుకనో పూర్తిగా వైఫల్యం చెందుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 1, ఆయన దానికి సింపుల్గా ఒక పాయింట్ని, ఎవరైతే విద్యుత్ శాఖ మంత్రి ముఖ్యమంత్రికి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండగా ఆయన విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఆయన తెలియజేయాల్సి ఉండగా ఆయనకు సంబంధం లేకుండా ఎవరో దారిన పోయే దానే ఎవరో చెప్పేస్తున్నారు, అసలు అది ఎలా సాధ్యమవుతుంది, మంత్రులు ఉంటారు దానికి కేబినెట్ అంటే మంత్రివర్గంతో కూడినటువంటి కేబినెట్లో ఆ డిపార్ట్మెంట్కు సంబంధించి ఆ మంత్రులు మాట్లాడాల్సి ఉంటే, అలా కాకుండా ఎలా పడితే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఏం ఇండికేషన్ వెళ్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయటం జరిగింది. అదేవిధంగా ఇది ప్రజాప్రభుత్వం కాదా అని అడిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా, ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వమే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే, 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వమే. కానీ ప్రభుత్వాన్ని నడిపించాల్సినటువంటి వారు, ప్రభుత్వానికి బాధ్యత అయినటువంటి వారు దీనిపైన ఆ బాధ్యతగా వ్యవహరించట్లేదు అనేటువంటి కామెంట్స్ చేశారు. అయితే ఆయన ఒక చాలా కీలకమైనటువంటి ఒక పాయింట్ కూడా చెప్పాడు, భవిష్యత్తులో ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేస్తాను, ఏ పార్టీ నుంచి అనేది చెప్పలేను, ఎవరు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే పోటీ చేయటం ఖాయం అనేటువంటి అభిప్రాయాన్ని డిఎల్ రవీంద్రారెడ్డి కుండబద్దలు కొట్టాడు. కావున ఖచ్చితంగా మైదుకూరులో డిఎల్ రవీంద్రారెడ్డి కంటెస్ట్ చేయబోతున్నాడు, ఖచ్చితంగా బలమైనటువంటి ఫైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే డిఎల్ రవీంద్రారెడ్డి వ్యక్తిత్వం కానీ లేదా డిఎల్ రవీంద్రారెడ్డి అంశాలు చూసినప్పుడు, అంటే 6 సార్లు అక్కడ గెలిచాడంటే చిన్న విషయం కాదు. అదేవిధంగా డిఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా పనిచేసినటువంటి టైంలో కూడా కడపలో చాలా బలమైనటువంటి నాయకుడిగా ఇచ్చేశారు. అట్లాగే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఎంపీగా ఆయన మీద ఈయన పోటీ చేసినటువంటి నేపథ్యం కూడా ఉన్నది, ఏది మంత్రిగా ఉండి ఆయన మీద కంటెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరి అటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడు ఇటువంటి స్వరాన్ని వినిపించటం దేనికి సంకేతం, రాష్ట్ర రాజకీయాల్లో దేనికి సంకేతం కాబోతుంది అన్నటువంటి చర్చనైతే నడుస్తుంది. అయితే ఇది ఎటువంటి పరిణామాలకు వెళ్తుంది, ఎందుకంటే డిఎల్ రవీంద్రారెడ్డి ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎవరైతే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి శంకర్రావు ముఖ్యమంత్రి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసు కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత డిఎల్ రవీంద్రారెడ్డి ఏదైతే అప్పుడున్నటువంటి
అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు, అనేకమైనటువంటి అంశాలని ఆయనే మాట్లాడటం జరిగింది. చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగేది అప్పట్లో. ఏంటి కేబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి ఈఎల్ రవీంద్రరెడ్డి ఇన్ని ఆరోపణలు చేస్తున్నాడు, ఇంత చర్చ తీసుకొస్తున్నాడు అనేటువంటి పదే పదే అనేకం వస్తుండేవి. ఒకవైపు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మరోవైపు ఈయన మాట్లాడుతూ ఉండేవాడు. అప్పట్లో చాలా చాలా సంచలనంగా ఉండేటువంటి అంశం. తర్వాత సమైకాంధ్ర ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన పనిచేసిన తర్వాత, ఎప్పుడైతే విభజన జరిగిన తర్వాత ఆయన రాజకీయంగా పూర్తిగా తప్పుకున్నాడు. తర్వాత ఎక్కడైతే ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో మొన్న కంటెస్ట్ చేయలేదు కానీ వైసీపీకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం మీద తన అసంతృప్తిని, తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఇది ఎక్కడో వస్తే ఇంకొక రకంగా ఉంటుంది మురళి, కానీ వచ్చింది ఎక్కడ ఈ అంశం? కడపలో, కడపలోని మైదుకూరులో. అంటే కడప అడ్డా అంటే అది జగన్మోహన్ రెడ్డి అడ్డా. మరి ఆ అడ్డాలో ఆ గడ్డపై నుంచి విభిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి స్వరాన్ని ఒక బలమైనటువంటి నాయకుడు, అందుట్లో గతంలో ఎవరైతే ముఖ్యమంత్రితో తీవ్రంగా విభేదించినటువంటి నాయకుడు ఇప్పుడు స్వరాన్ని వినిపించాడు అంటే ఖచ్చితంగా ఇది రాజకీయాల్లో ఒక బలమైనటువంటి స్వరం. ఈ స్వరం ఎటువంటి తుఫాను సృష్టిస్తుందా, లేకపోతే మరోసారి సైలెంట్ అవుతుందా అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. కానీ డిఎల్ రవీంద్రారెడ్డి నేపథ్యం చూసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఫైట్ చేసేటువంటి లీడర్గా అతనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్లో ఉన్న, అంతకుముందు కోట్ల వాళ్ళతో ఉన్న, నెదురుమల్లి వాళ్ళతో ఉన్న, ఆయన ఎప్పుడు ఫైట్ స్పిరిట్లోనే ఉండేవాడు. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్తో తనకి డిఎల్ రవీంద్రారెడ్డికి ఒక గ్యాప్ ఉండేది, ఆ డిస్టర్బెన్స్ ఉండేది. ఆ డిస్టర్బెన్స్లో ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి ఒక వర్గంగా కూడా కొంత ప్రయాణం జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాజకీయాలను అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి ఏ రకంగా ప్రభుత్వం పైన తన స్వరాన్ని వినిపించిన తరువాత ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి అనేటువంటిది కూడా ఆసక్తి కలిగిస్తుంది. మరో అంశం ఎవరైతే గాది వెంకటరెడ్డి, గాది వెంకటరెడ్డి డిఎల్ రవీంద్రారెడ్డి సొంత ఇయ్యంకులు. అయితే ఈ ఇయ్యంకులు కావడంతో గతంలో రాజకీయంగా కూడా వీళ్ళిద్దరికీ, అంటే ఇతరుకు మంత్రి పదవి ఇస్తే అతనికి ఇవ్వడానికి కుదరదు అని చెప్పని ఇద్దరికి కూడా అటువంటి చెక్ పెట్టినటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే ఈయనదేమైనా గుంటూరు, ఆయనదేమైనా కడప, అయినప్పటికీ కూడా రాజకీయంగా చూసినప్పుడు దాని ప్రభావం వాళ్ళపైన అది పడింది. అయితే ఇప్పుడు ఈ గాది వెంకటరెడ్డి కూడా వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడా స్పీడ్గా లేడు, యాక్టివ్గా లేడు. ఆయన కుమారుడికి కూడా సరైనటువంటి అవకాశం ఇవ్వలేదు అనేటువంటి భావనతో ఉన్నారు. కావున ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇకన ఖచ్చితంగా ఇది ఒక సంచలనం అవుతుంది. ఖచ్చితంగా ఆయన కనుక ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉంటే వాటికి మాత్రం ఆయన స్వరానికి లేదా ఆయన మాట్లాడేటువంటి పాయింట్స్కి వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇందా మాట్లాడినటువంటి ఎవరైతే ఎవరో తనకు సంబంధించి అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఉంటాడు అంబడి కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తికి వ్యవసాయ సలహాదారుడిగా పదవిచ్చారు. ఆయన ఇక్కడ అంతా కూడా ఏదో దొంగాయిలు అమ్మినటువంటి వ్యక్తికి అట్లా ఎట్లా ఇస్తారనేటువంటి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ మంచి వాళ్ళని పెట్టుకోవాలి, ప్రభుత్వం మంచి సలహాదారులను పెట్టుకోవట్లేదు. ఎవరైతే అటువంటి అడ్మినిస్ట్రేషన్ బాగలేదు, ఫెయిల్ అయిపోయింది అనేటువంటి అభిప్రాయాలను కూడా డిఎల్ రవీంద్రారెడ్డి కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే రాష్ట్రం అగమ్యగోచరమైనటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అయితే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఆయన అభిప్రాయాలు చెప్తూ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీద ఉంది, ఇలా వదిలేస్తే, ఇలా సైలెంట్గా ఉంటే ఇది భవిష్యత్తులో మరింత నష్టానికి కారణమవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. కానీ మురళి, ఒక్క అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే డిఎల్ రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఇన్ని రోజుల తర్వాత అతని స్వరాన్ని వినిపించిన తర్వాత అయితే కడపలో ఒక రాజకీయ పరిణామాలు అయితే మార్పు చెందుతాయి అనుకోవచ్చు. ఎందుకంటే బద్వేలు కూడా, ఎక్కడైతే మైదుకూరు ఆయన కాన్స్టిట్యున్సీ పక్కనే ఉన్నటువంటి బద్వేలో కూడా రేపు ఎలక్షన్ జరుగుతుంది. సరే, దీని మీద ఇప్పుడు ఏం ప్రభావితం చూపించకపోవచ్చు, కానీ ఈ చర్చ అయితే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో కొంత రాజకీయాల్లో మాత్రం కడపలో పరిణామాలు, ఒక కనీసం 4-5 నియోజకవర్గాల్లో తన ప్రభావం ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బలమైనటువంటి వాయిస్ని తనైతే ఇవ్వగలుగుతాడు. ఏదైతే తను చెప్పాలనుకున్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలు కావచ్చు, లేదా ప్రతిపక్షాలు చేస్తున్న వైఫల్యాలు కావచ్చు, ఎవరినైనా కానీ తను గట్టిగానే డీ కొనటంలో, డీ అంటే డీ అనటంలో కూడా డిఎల్ రవీంద్రారెడ్డి వెన్నుచూపని మనస్తత్వం ఉంది. కావున అయితే డిఎల్ అంటే అప్పుడున్నటువంటి డిఎల్ఆ, ఇప్పుడున్నటువంటి డిఎల్ఆ అనేటువంటి చర్చ జరిగింది.
కానీ అప్పటికి ఇప్పటికీ ఆయనలో పెద్ద మార్పు లేదు అనేటువంటి భావన అయితే ఉంది. కానీ చూడాలి మరి ఏజ్ వలన ఏమైనా కొంత సైలెంట్గా ముందుకు వెళ్తాడా లేదా వేగంగానే ముందుకు వెళ్తాడా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. కాకపోతే ఇక్కడ డిఎల్ రవీంద్రారెడ్డి గతంలో ముఖ్యమంత్రితో చేసినటువంటి ఫైట్, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చేసినటువంటి ఫైట్ మాత్రం చాలా వివాదపరమైనటువంటి అంశాలు, చాలా వ్యక్తిగతమైనటువంటి అంశాలతో సైతం కూడా అప్పట్లో రాజేసుకోవటం జరిగింది, విమర్శలు చేసుకోవటం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా అంటే డి అప్పట్లో డి అంటే డి అనేటువంటి వరకు వెళ్ళి డిఎల్ రవీంద్రారెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పరిస్థితి కూడా అనేక సందర్భాల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంతటి వివాదపరమైనటువంటి ఆ నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ డిఎల్ రవీంద్రారెడ్డి వాయిస్ అందుట్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వాయిస్ ఎలా తీసుకుంటుంది, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటాడు, ముఖ్యమంత్రి తీసుకునేటువంటి ఇకన డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది కూడా ఒక బలమైనటువంటి చర్చ అవుతుంది. కానీ ఏమి జరిగినప్పటికీ కూడా ఇకన పరిణామాలు అయితే వేగంగా మారతాయి అని చెప్పని అయితే అనుకోవచ్చు మురళి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ సార్. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం, కీప్ వాచింగ్ మహా న్యూస్.